ఇంటింటికి కోటమరెడ్డి కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు తిరుగుతున్నారు. మొదట 33 రోజులు ఈ గడప గడపకి కార్యక్రమం జరుగుతుందని, ఇది మొదటి విడతని, ప్రస్తుతం వెళ్లిన ఇళ్లలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం చేరినట్లు వారు చెబుతున్నారని, ఆయన అర్హత కలిగి ఉండి పథకాలు చేరిన వారికి ఎందుకు పథకాలు అందడం లేదో విషయాలను తెలుసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి కోటమరెడ్డి కార్యక్రమం కొద్దిసేపటి క్రితం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గడప గడపకు తిరుగుతున్నారు. మొదట 33 రోజులు ఈ గడప గడపకి కార్యక్రమం జరుగుతుందని, ఇది మొదటి విడతని, ప్రస్తుతం వెళ్లిన ఇళ్లలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం చేరినట్లు వారు చెబుతున్నారని, ఆయన అర్హత కలిగి ఉండి పథకాలు చేరిన వారికి ఎందుకు పథకాలు అందడం లేదో విషయాలను తెలుసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించాల్సిన గడప గడపకి కార్యక్రమం ప్రారంభించాం. ఇప్పటికీ 6 ఇళ్ళు తిరిగాం. మీడియా కూడా చెప్తూ ఉన్నా ఇక్కడితో నన్ను వదిలేయండి, వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. మీ దారి మీరు చూసుకుంటే నేను ప్రశాంతంగా నా పని నేను చూసుకుంటాను. మళ్ళీ 33 రోజు తొలివిడత ముగింపు ఉంటుంది. ఆ రోజు తప్పకుండా మీ అందరికీ ఆహ్వానం ఉంటుంది. ఇప్పుడు దాకా 6 ఇళ్ళు తిరిగితే 6 ఇళ్లల్లో 4 కుటుంబాలకి 2 సంక్షేమ పథకాలు, ఒకింటికి 3 పథకాలు, ఒకింటికి 1 పథకం. అంటే సంక్షేమ పథకం రాని ఇళ్ళంటూ లేదు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా నేను మనవి చేసేది ఏమిటంటే, అడుగులుగా ఉండి ఇంకా ఎవరైనా సంక్షేమ పథకాలు రాకుంటే నాకు తెలియజేయండి. అడుగులుగా ఉండి తప్పకుండా ఇప్పిస్తాం. అడుగులు కాకుంటే వాళ్ళకి ఏ కారణంతో రాదో వివరిస్తాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాల్లో 3 ఏళ్లుగా జరిగిన అభివృద్ధి పనులు చెప్తున్నాం. అదేవిధంగా ఇంకా చేయాల్సిన పనులు ఏదైనా ఉంటే ఉన్నాయి, లేకుండా లేవు. రాబోయే రోజుల్లో నిధులు వచ్చినప్పుడు ఏ ప్రాంతానికి నిధులు ఎక్కువ పెడితే 10 మందికి మేలు చేస్తుంది అనే విధంగా నాకు కూడా ఒక ఎమ్మెల్యేగా అవగాహన వస్తుంది. అన్నిటికీ మించి నేను బాగా ఇష్టపడేది నిరంతరం ప్రజల్లో ఉంటూ ఈ 33 రోజుల పాటు నెల్లూరు రూరల్ మండలంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి అంతా కూడా ప్రజల మధ్యలో నాకు సంతోషంగా ఉంది, నాకు కూడా తృప్తినిచ్చే కలిగింది. స్థానిక శాసనసభ్యుల సోదరులు శ్రీ కోటమరెడ్డి శ్రీధరెడ్డి గారు ఏదైతే గతంలో మాట చెప్పారో ఆ మాట ప్రకారం జగనన్న మాట కోటమరెడ్డి శ్రీధరెడ్డి బాట అనే కార్యక్రమాన్ని తీసుకుని ఈరోజు మొలకొనపూర్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కాకముందు, శాసనసభ్యులు అయిన తర్వాత 2 సార్లు ప్రతి గడపకు పోయి, శాసనసభ్యులు కాకముందు ఏ గ్రామంలో ఆయా డివిజన్లో ఏమేమి ఉన్నాయని తెలుసుకుని, శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత పార్టీ అధికారంలోకి రాలేకపోయిన సంగతి మీకు అందరికి కూడా తెలుసు. అయినప్పటికీ కొన్ని పోరాటాలతో ఏదైతే తన పాదయాత్రలో తెలుసుకున్నారో అవన్నీ కూడా కొంతమేరకు చేయగలిగారు. ఈయన పూర్తిగా అనుకున్నది చేయలేకపోయినారు. అధికార పార్టీ శాసనసభ్యులు అయిన తర్వాత ఏదైతే 2వసారి పాదయాత్రలో ప్రతి గ్రామంలో కానీ ప్రతి డివిజన్లో కూడా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని, ఆ సమస్యలను ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీలైనంత మేరకు చేయగలిగినాం. ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉన్నాయి. అయితే గడిచిన 3 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ ఏం చేయగలిగాం, సంక్షేమ పథకాలు ఏదైతే ప్రవేశపెడుతున్నారో అవన్నీ కూడా అర్హులైన వారికి వస్తున్నాయా లేదా అనేది ఇప్పటికే స్థానిక నాయకుల ద్వారా, వాలంటీర్ల ద్వారా, సర్పంచుల ద్వారా, ఎంపీటీ ద్వారా, కార్పొరేటర్ ద్వారా తెలుసుకున్నప్పటికీ, ప్రత్యక్షంగా ఇంకా గ్రౌండ్లోకి పోయి తెలుసుకోవాలా, ఇంకా ఎక్కడెక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుని, సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా,
స్థానిక నాయకత్వం పట్ల, ఎమ్మెల్యే గారి ఆఫీస్ పట్ల, ఎమ్మెల్యే గారి పట్ల ఏమన్నా ఆ స్థానిక గ్రామాల్లో కానీ వార్డుల్లో కానీ ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దుకొని సంక్షేమ పథకాలు ఎవరికన్నా అందుకుంటే వారికి అందించే విషయానికి కానీ అభివృద్ధి విషయంలో ఎక్కడన్నా స్థానికంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్కి సంబంధించి కానీ సాగునీరు కానీ త్రాగునీరు కానీ అన్నింటిని కూడా ఇంకేదన్నా ఉంటే అవి కూడా తెలుసుకొని రాబో 2 సంవత్సరాల్లో ఎక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలకి ముఖ్యంగా సామాన్య ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానికి సాయశక్తుల కృషి చేయడానికి 3వ సారి ఈ పాదయాత్రని ఈరోజు ప్రారంభించడం జరిగింది.